ప్రజాస్వామ్యంలో ధర్నాలు దీక్షలు పాదయాత్రలు అన్ని పార్టీలు చేస్తాయని ఈటల రాజేందర్ అన్నారు. దీక్షలు ఆందోళనలు ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు చేస్తాయన్నారు. షర్మిలపై పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలపై అరాచకంగా వ్యవహరిస్తున్నారని, ఇలానే ఉంటే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఈటల అన్నారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకోవడం, దీక్షలు చేపట్టడం, పాదయాత్రలు చేపట్టడం ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి. దాని మీద రెండవది ఏంటంటే ఆ క్రమంలో తప్పకుండా ఎవరి పరిధులు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రభుత్వం మరీ అధ్వానంగా దుర్మార్గంగా అరెస్ట్ చేసే పద్ధతిలో కూడా దుర్మార్గం, తీసుకుపోయే పద్ధతిలో కూడా దుర్మార్గం. ఇది మంచిది కాదు. ఇది ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిందే, ఎవరు దాడి చేసినా దాన్ని ఖండించాల్సిందే. ప్రభుత్వం మీకు తెలుసు ధర్నా చౌక ఎత్తేసింది. నా రాష్ట్రంలో ధర్నాలకు స్కోప్ లేదని చెప్పి మళ్ళీ అదే ముఖ్యమంత్రిగా అదే ధర్నా చౌకని ధర్నా చేసిండు. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేసి నిరసన చెప్పే అధికారం ఉంటుంది. మరి వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమం 2014 చేసాం. 2014 వరకు మేము అంతా రోడ్ల మీద కదా, వంట మార్పు చేసి నేషనల్ హైవేస్ దిగ్బంధం చేసి ఇవన్నీ రైల్వే లైన్ దిగ్బంధం చేసి 48 అవర్స్ కూడా మేము రైలు ఆపినాం మా ఉప్పల్ రైల్వే స్టేషన్లో 48 అవర్స్. కానీ ఇక్కడ మాత్రం సొంత పార్టీ నాయకులు తీసుకొచ్చి కర్రలతోటి రాళ్లతోటి దాడి చేయించడం ఏమైనా చర్యలేదు, మంచిది కాదు. అది వీళ్ళ లెక్క అప్పుడు కనుక తెలంగాణ ఉద్యమంలో చేస్తే ఉద్యమం సక్సెస్ అయ్యేది కాదు. ప్రజలు ఎక్కడ కూడా పోలీసుల యొక్క దుర్మార్గాల మీద, వాళ్ళు చేసే ఘాతకాల మీద భయంతో పెరిగి విప్పకపోవచ్చు. కానీ సందర్భం వచ్చిన మాత్రం తప్పకుండా వాళ్ళ చైతన్యం ఎంత చూపిస్తారు. ప్రజలు పన్నులు కడితేనే వ్యవస్థ నడుస్తుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. దేశ భద్రత, అభివృద్ధి, వైద్యం, ఉపాధి హామీ, జీతాలు వంటి అనేక అంశాలకు కేంద్రమే ఖర్చు పెడుతుందనే విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ అవాస్తవాలను చెబుతున్నారని మండిపడ్డారు. మంచి జరుగుతనేమో తన ఖాతాలో వేసుకుంటాడు, ఏదైనా విఫలమైతే, కష్టం వస్తే, సమస్య వస్తే ఇతరుల మీద నెట్టేసి తప్పుకునే ప్రయత్నం చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడడం, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తలేదని చెప్పి ప్రజానీకాన్ని ఉసుకొలిపేటువంటి నీచమైన స్థాయికి దిగజారిండు ముఖ్యమంత్రి.